ఒక బీహార్ రాష్ట్రం నుండి మాత్రమే కొత్తగా బయటపడ్డ 4 లవ్ జిహాద్ కేసులు అనే దానికి సంబంధించిన వార్త ఇది. బీహార్ రాష్ట్రంలో నవాడాలోని ఉత్తర బజార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను ఆమె పొరుగింటి వాడైన జావేద్ ఆలం అనేవాడు ప్రలోభపెట్టి లేపుపోయాడు. ఈ నిందితుడు తన మేనమామ ఇంటి వద్ద ఉంటున్నాడని, బాధితురాలు ఇంటి చుట్టూ తిరిగేవాడని అమ్మాయి తల్లి రీతాదేవి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆలం ఎలాగోలా అమ్మాయిని ప్రలోభపెట్టి తప్పించుకునేలా చేశాడు అని, ఈ మైనర్ అమ్మాయి తన ఇంటి నుంచి 5 లక్షల రూపాయల నగదుతో పాటుగా సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుకుని వాటితో పారిపోయింది అని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. 17వ తేదీ తెల్లవారుజామున వాళ్ళిద్దరూ నడుచుకుని వెళ్లడం, తరువాత మోటార్ సైకిల్ మీద పారిపోవడం పొరుగువారు చూసి చెప్పారు అని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మైనర్ అమ్మాయి తండ్రి పెళ్లిళ్ళు డెకరేషన్ కాంట్రాక్టర్ అని, వీరు ఓబీసీకి చెందినవారు అని, ఈ మైనర్ అమ్మాయి ఇంటర్ చదివి ఇంటి దగ్గర ఉన్న అకాడమీలో టైలరింగ్ నేర్చుకుంటోంది అని ఆమె పెద్దన్నే చెప్పుకొచ్చాడు. ఈ జావేద్ ఆలం అనేవాడు తమ చెల్లి వెనక పడి మాయమాటలు చెప్పి లేపుకుపోయాడు అని, వీడికి మరికొందరు సహకరించారు అని ఆమె అన్నయ్య చెప్పాడు. పోలీసులు ఈ అమ్మాయి కుటుంబ సభ్యులను కలిసిన టైంలో ఆ ఆలం కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ ఇంట్లో లేరు, సామాన్లు కూడా లేవు, పారిపోయారు. నిందితుల కోసం గాలిస్తున్నామని సబ్ ఇన్స్పెక్టర్ రూపా చెప్పారు. ఇక 2వ కేసు. ఇటువంటి సంఘటనే 24 ఏప్రిల్ బీహార్లోనే జరిగింది. ఇదే నవడా జిల్లాలో వారిస్జంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 సంవత్సరాల హిందూ అమ్మాయిని ముషరాఫ్ ఆలం అనేవాడు లేపుకుపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపడితే 15 రోజుల తర్వాత వీళ్ళిద్దరినీ రాంచీలో పట్టుకున్నారు. అలాగే 3వ కేసు 4వ తేదీన బీహార్ రాష్ట్రంలోనే బేగుసరాయ్ జిల్లాలో 16 సంవత్సరాల హిందూ అమ్మాయి కనిపించకుండా పోయింది. 6వ తేదీన బెగుసరాయ్ పోలీస్ స్టేషన్లో 110/2023 నెంబర్తో ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు వెతుకులాటలో ఆ జంటని దర్భంగా జిల్లాలో పట్టుకున్నారు. మొహమ్మద్ నిశాంత్ అనేవాడు ఈ మైనర్ అమ్మాయిని లేపుకుపోయినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇక 4వ కేసు ఇదే బీహార్లో గత 17 అక్టోబర్ మహారాజ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి హిందూ అమ్మాయి మాయమైంది. సల్మాన్ అన్సారీ, సిబుద్దీన్ అన్సారీ, హజరత్ అన్సారీ, ఇషాయిక్ మియాన్ మొదలగు వారు తన మైనర్ కూతుర్ని కిడ్నాప్ చేశారు అని ఆమె తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు అసలు పట్టించుకోలేదు అని తానే వివిధ మార్గాల ద్వారా ప్రయత్నించి తన కూతురు ముంబైలో ఉన్నట్లు తెలుసుకొని పోలీసులకు చెప్పినా ముంబై వెళ్ళడానికి పోలీసులు డబ్బులు అడిగారు అని తండ్రి వాపోయాడు. అయితే ఆ అమ్మాయి తన పేరు ముస్కాన్ ఖతూమ్ అని చెప్పుకొని ముంబై నుంచి ఫోన్ చేసిందని, తన మానానికి తన్ని వదిలేయమని, తన గురించి పట్టించుకోవద్దని చెప్పిందని పోలీసులకు ఆ తండ్రి ఆవేదనాభరితంగా చెప్తున్నాడు. అమ్మాయి ఆచూకీ కనుక్కునేందుకు నాకు 90,000 రూపాయలు ఖర్చు అయింది, అయినా కూడా నా మైనర్ అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చి నాకు అప్పచెప్పడానికి పోలీసులు ప్రయత్నించడం లేదు అని తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలు ఖండిస్తున్నారు. ఐపీసీ 363, 366A మరియు 34 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అది ఈ దేశంలో మన చుట్టూతా జరుగుతున్నటువంటి ఒక విషమ పరిస్థితి.